మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 195వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం మాకందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన దాడిత పీడిత బహుజనుల కోసం పేద వర్గాల కోసం అత్యున్నతమైనటువంటి విద్య ప్రతి ఒక్కరికి అందాలి అని తపన పడిన వ్యక్తుల్లో ఆయన మొదటి వాడని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఆశయ సాధన కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ వర్గాలు పేద వర్గాలు నడుకట్టి భవిష్యత్ తరాలని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు మరి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా మరి ప్రతి ఒక్కళ్ళు ముందుకి కదలాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సమావేశం. ఈరోజు చాలా శుభదినం అని చెప్పి అనుకోవచ్చు. జ్యోతిరావు గారి పూలే సందర్భంగా పట్టణంలో ఎక్కడో ఏర్పాటు చేసే సభలకి వెళ్ళి అక్కడ వరకు మాట్లాడటం అనేది జరిగింది. ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రప్రథమంగా జ్యోతిరావు గారి పూలే జయంతిని మన బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేయడం ఉదాహరణ. ఎంత చెప్పుకున్నా కూడా వీరి గురించి చాలా తక్కువే అవుతుంది. విద్యారంగంలో అనేక సంస్కరణలతో చాలా మార్పులు తీసుకొచ్చిన మనిషి. వీరు తీసుకొచ్చిన సంస్కరణల పరంగా మహిళ బయటకు వచ్చి చాలా ధైర్యంగా వారి యొక్క సంస్కరణలకి అనుబంధంగా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయడం అనేది జరిగింది. మరి ఈరోజు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరో మహానుభావులు చేశారు అని చెప్పి అది చెప్పుకుంటూ కూర్చోవడం కాదు, వారికి లాగా ఆచరిస్తూ వారికి లాగా మనం కూడా ఆ పందాలో నడుస్తూ అటువంటి సంస్కరణల పరంగా వెళ్ళాలి అని చెప్పి ఆ రకంగా ఎదగండి అని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను. ఆవిడ ఇద్దరు కలిపి సమాజంలో వెనకబడినతనాన్ని ప్రజల్లో ఉన్న వెనకబడినతనాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తులు అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి వారికి మన నివాళులు అర్పిస్తూ మన బాధ చూసిన తరఫున ఘనంగా నా శ్రద్ధాంజలి. మహానుభావుడు సమాజంలో అందరికీ చదువు అందాలనే ఉద్దేశంతో తన భార్య కూడా చదువు నేర్పించి ఆమె చేత ప్రజలందరికీ పేద ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ చదువుని నేర్పించిన మహోన్నత వ్యక్తి. సమాజ అభివృద్ధికి విద్య తప్పితే వేరే మార్గం లేదు. ఈ వాళ్ళు అందరూ సమానంగా బతకడాలంటే విద్య కావాలనే ఉద్దేశంతో ఈ విద్యకి మంచి ప్రయారిటీ ఇచ్చి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పారదోటం కోసం ఆయన పడిన తపన చచ్చిపోయేంత వరకు మరి దాన్ని మనం తేగించలేము. అంతేకాకుండా ఆయన బాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిచి ఆయన ప్రపంచ మేధ అవటానికి కారకుడైన ఆయన జ్యోతిరావు పూలే గారని మనం చెప్పుకోవచ్చు. ఆయన అదే కాకుండా ఈ రోజుని ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారంటే దానికి స్ఫూర్తి ఆ జ్యోతిరావు పూలే గారని మీకు గంటాపదంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయనకి మన నివాళి అర్పించిన అదృష్టంగా భావిస్తూ నేను చెలవు తీసుకుంటున్నాను. మరి భారతదేశంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ విద్యా వ్యవస్థపై అందరికీ సమానం ఉండాలని సోషల్ యాక్టివిస్ట్గా మరి విద్యార్థులు అందరికీ కూడా కులరహితమైనటువంటి సామ్రాజ్యాన్ని ఉండాలని కులరహితంగా ఉండి ప్రతి ఒక్కరికి విద్య అందాలని అని పాటుపడేటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన భార్య మహిళ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే కూడా మరి ఎన్నో రిఫార్మ్స్ను చేయటం మన భారతదేశంలో కులరహితమైనటువంటి సమాజాన్ని స్థాపించాలనేటువంటి పాటుపడిన వ్యక్తులు అటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి స్థాపించడం బలంగానే ఈరోజు అన్ని యూనివర్సిటీల్లోనూ అన్ని విద్యా సంస్థల్లో కూడా ఒకే యూనిఫామ్తో ఒకే యూనిటీతో ఇవాళ కూర్చుని చదువుకుంటున్నారంటే వారి యొక్క ఆశయాలే. అటువంటి ఆశయాల్ని ప్రతి వాళ్ళు కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఎంత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.